జాతకంలో వలన ఏర్పడుతుంది జాతకంలో ఏడు గ్రహాలు రాహుకేతువుల మధ్యలో ఉండిపోవడమే దోషం అని అంటారు జాతకంలో ఎన్నో యోగాలున్నా వాటిని కాలసర్పదోషం మింగేస్తుంది వివాహం సంతానం దాంపత్యంలో అన్యోన్యత వృత్తి ఉద్యోగంలో ఉన్నతి మొదలైన వాటికి ప్రధాన అవరోధంగా ఉంటుంది ఈ దోషం వంశ లేదా ఒక్కరికైనా కానీ రావచ్చు చాలా మంది అనుకునేది ఏంటి అంటే సర్పాలను చంపడం వలనే ఈ దోషం వస్తుంది అని కొంత నిజమైనా ఇంకా కొన్ని కారణాలున్నాయి సర్పాలను తెలిసి గాని తెలియక గాని ప్రత్యక్షంగా గాని పరోక్షంగా కానీ అపకారం చేయటం లేదా సంహరించడం చేసినా కూడా దోషం వదలదు అని చెప్తూ ఉంటారు పీడించినా హింసించినా బంధించినా సంహరించినా ఆ పాపం సర్పదోష రూపంలో మనల్ని పీడిస్తుంది వంశక్షయానికి సర్పదోషమే ముఖ్య కారణం అంతేకాదు గురువులు ముసలివాళ్లు పిల్లలు స్త్రీలు గోవులు పశుపక్షాదులు పిల్లల పట్ల మనం చేసే అపరాధం కూడా ఈ దోష రూపంలో పీడిస్తుంది అంటారు అంటే ధర్మహీనమైన ప్రవృత్తితో ఇతర జీవములపై మనం చేసే కర్మలు సర్పశాప స్థితి ద్వారా అమలవుతాయి కర్త అనగా చేసినవాడు కారయిత అనగా కారణమైనవాడు వాడు అనగా ప్రేరేపించినవాడు అనుమోదకః అనగా ఆమోదించినవాడు ఈ నలుగురు పాపమైన పుణ్యమైన సమానంగా అనుభవిస్తారు సంతానహీనతకు గర్భశోకానికి గుణ రూపహీనులైన సంతానానికి భర్తహీనతకి సంసార దుఃఖానికి ఈ నాగదోషమే కారణం ఈ కాలసర్ప దోషం ఉన్న జాతకుల జీవితం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంటుంది వీరి మిత్రులు సహచరులు వీరికన్నా తక్కువ స్థాయి వారు వీరిని దాటి ముందుకు వెళ్తారు కానీ వీరు మాత్రం ప్రతిభా పాటవాలు ఉన్నా అక్కడే ఉండిపోతారు అందరూ ఇలాగే అనుకుని తప్పు చేస్తూ ఉంటారు అయితే ఈ దోషానికి కూడా కాలసర్ప శాంతి అనే పూర్తి ప్రక్రియను చేయడమే అసలైన మార్గం అలా శాంతి చేయించిన తర్వాత కాళహస్తి వెళ్లి అక్కడ రాహు కేతు పూజ చేయించడంతో సమాప్తమవుతుంది శాస్త్రీయంగా శాంతి విధానం చేసుకోవాలి ఇది మూడు రోజులు లేదా ఒక రోజు రోజుగానే చేసుకోవాలి గణపతి పూజ పుణ్య హవాచనం పంచగవ్య ప్రాసనం రాహువు యొక్క పద్దెనిమిది వేల జపం కేతువు యొక్క ఏడు వేల జపం నక్షత్ర జపం సర్పమాల మంత్రం లక్ష్మీ గణపతి మూల మంత్రం జపం చేసి వాటికి దశమాంశంలో గోక్షీర తర్పణం చేయాలి సప్తసతి పారాయణం సర్పసూక్త పారాయణం కూడా చెయ్యాలి రాహువుకి గరిక మినుములతో కేతువుకి దర్భ ఉలవలతో హోమం చేసి ఆవాహిత దేవతలకి ఆవు నెయ్యితో హవిస్సు ఇవ్వాలి పూర్ణాహుతి చేశాక మండపం ఉద్వాసన చేసి మినుములు కిలో ఉలవలు కిలో సర్ప ప్రతిమలు రెండూ కలిపి దక్షిణతో దానం చేసి ఆయా కలశాల జలంతో ఎవరి కోసం చేసుకుంటున్నారో వారు మంత్రయుక్తంగా స్నానం చెయ్యాలి కుదిరితే బ్రాహ్మణులకి భోజనం పెట్టాలి ఇక్కడితో శాంతి ప్రక్రియ పూర్తవుతుంది అలాగే కాలసర్ప దోష యంత్రాన్ని నలభై రోజుల పాటు లక్షా ఇరవై నాలుగు వేల సార్లు జపం చేస్తే దోష నివారణ అవుతుంది ప్రాచీన రహస్యాలు ఆచార వ్యవహారాలు శాస్త్రీయ విశ్లేషణల సమాహారం మీ తాడపత్రం మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు